సమస్య పూర్ణ సమాలోకనం కార్యక్రమానికి స్వాగతం ఇప్పుడు శంకరాభరణం వేదిక మీద ఒక సమస్య ఇచ్చారు అదేమిటంటే అందము నాశనమ్మైన దంచు కడున్ ముదమందె నాతియే అందము నాశనమ్మైన దంచు కడున్ ముదమందె నాతియే ఆడవాళ్ళు అందాన్ని కాపాడుకోవటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు కానీ ఇక్కడ అందము నాశనమైంది అని ఒక ఆడపిల్ల ఎంతో ఆనందపడిందిట దీన్ని ఎట్లా పూరించాలి నాకు అవ్వార్ అనేటువంటి ఒక మహాభక్తురాలు జ్ఞాపానికి వచ్చింది ఆవిడ తమిళనాడులో నివసించేది వినాయకుడు అంటే ఆవిడ చాలా ఇష్టం ఎన్నో పాటలు రాసింది ఆ స్వామి మీద అవ్వారు కీర్తనలు అని చెప్పని ఇప్పటికి కూడా పాడుకుంటూ ఉంటారనమాట తమిళంలో రాసింది వినాయక స్వామిని గురించి ఆ అవయారు చాలా గొప్ప అందకత్తె ఆవిడ అది సందర్భం అనమాట ఇక్కడ అయితే ఏమైంది అంత గొప్ప అందకత్తె కాబట్టి ఆ గ్రామంలో ఉన్నటువంటి పురుషులందరూ కూడా ఆమె వైపే చూస్తున్నారు వాళ్ళ చూపులన్నీ ఆమె మీదే ఉన్నాయి ఆమె భరించలేకపోయింది నిత్యం ఆమె ఆలయంలోకి వెళ్ళి వినాయకుడిని పూజ చేసుకొని కాసేపు స్తోత్రం చేసి అనేకమైన పాటలు పాడి ఆనందించి భగవత్ సేవ చేసి తిరిగి వస్తుండేది కానీ వీళ్ళు చూపులు ఆమెని ఇబ్బంది పెడుతున్నాయి దారిలో నాకు అందం ఎందుకు ఇచ్చావు స్వామి అని వినాయకుడిని ప్రార్థిస్తుంది అవయ్యారు అది సందర్భం అన్నమాట ఎందరు పురుషుల్ కనుచు ఎంత యుమోనందు చుండగా ఎందరో పురుషుల్ గనుచు ఎంతయో మోహమునందుచుండగా సుందరి అవ్వయారు తన మార్చి వృద్ధతన్ పొంద ఆ సుందరి అవ్వయారు తన అందానంతా కూడా మార్చేసేయని భగవంతుని వినాయక స్వామి బాధించింది సుందరి అవ్వయారు తన సోయగమంతయు మార్చి వృద్ధతన్ పొంద అనుగ్రహింపుమనీ ఎవరిని కోరింది కోరా ఆ బొజ్జగణాధిపుణ్ణి ప్రార్థించింది కోరిం కోరగానే ఆయన కటాక్షించాడెంబడే వృద్ధు గురులుగా మారిపోయింది వృద్ధయ్యి ముస్తలిగా మారిపోయింది అంత ముఖమంతా ముడతలు పడిపోయింది జుట్టంతా తెల్లబడిపోయింది నడువంతా వంగిపోయింది అటు వృద్ధాప్యంలో ఉన్న ఉన్నవయాన్ని ఎవరు చూస్తారు యవనంత కరిగిపోయింది కదా అప్పుడు ఆడ సంతోషపడింది అమ్మయ్య ఇప్పుడు నాకు వాళ్ళ యొక్క పీడ విడుదలైపోయింది నాకు అని చెప్పని అనుకుందనమాట అనుకొని అందమునాశ నమ్మైనదంచు కడున్ముదమందె నాతియే నాకు ఆ పూర్వం ఆ సినిమాలో బహుశా ఆమె పండరీబాయి గారు అనుకుంటాం ఆ వేషం వేసింది అవ్వయారుగా వేసిందనమాట అందులో ఎన్నో పాటలు తెలుగు డబ్బింగ్లో వచ్చినాయి తమిళ సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సినిమా అవ్వయారు యొక్క కీర్తనని తెలుగులోకి అనువదించి పాడించారనమాట సుశీల గారి చేత ఆమె అవయారు ఆమె వేసింది అంత గొప్ప భక్తురాల ఆవిడ తన అందాన్నే కోల్పోయిందన్నమాట వృద్ధుగా వృద్ధగా మారిపోయింది యవనవతి కాస్త తన సోయమంతయు మార్చి వృద్ధతన్ పొంద అనుగ్రహింపుమని బొజ్జ గణాధిపు కోరి వృద్ధయ అందమునాశనమ్మైనదంచు కడు ముదమందే నాతియే